హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ క్లూ మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మ. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరి ఇవాళ వీడియో ఏంటి అని అంటే, మీకు ఇంట్రో చూస్తేనే అర్థం అయిపోయి ఉంటుందండి, నేను ద్వాదశి పూజ ఎలా చేసుకున్నాను ఏంటి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కట్ చేస్తే ఇదిగోండి మట్టి ప్రేమతలు. అయితే మరికొన్ని తెప్పించాను దీపావళి తర్వాత, కొంచెం నీటిలో నానబెట్టేశానండి. ఇప్పుడైతే ఇదిగోండి ప్లేట్లు ఇలా బోర్లించాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఈవినింగ్ టైం అనమాట. టైం వచ్చేసి 4 చిల్లర అవుతుందండి. ఇదిగోండి వచ్చేసాను తులసం దగ్గర. అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే ఆ చుట్టుపక్కలంతా క్లీన్ చేశాను. ఇప్పుడైతే పసుపు కుంకాలతో అలంకరణ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఈరోజు అయితే నేను కూడా మంచి శారీ తీసుకొని ఉంచుకున్నానండి. తులసమ్మకి అలంకరణ చేస్తాను, నేను కూడా చక్కగా రెడీ అవుతానని చెప్పేసి. ఇలాంటి ఈవినింగ్ పూజలంటే నాకు చాలా బాగా టైం కుదురుతుంది అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. సో కట్ చేస్తే మీరు కూడా పూజన చేసుకున్నారా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇదిగోండి పసుపు కుంకుమతో ఇలాగైతే అలంకరణ చేసుకుంటున్నాను. ఈ తర్వాత స్టెన్సిల్స్ తోటి ముగ్గు పిండితోటి అనమాట. సో ముగ్గు కూడా వేసేస్తానండి. ఎప్పుడున్న కూడా మన కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర అయితే శంకు చక్రాల ముగ్గు వేయడం కానీ లేకపోతే రంగు ముగ్గులు వేయడం కానీ చేస్తే చాలా మంచిదండి. మరీ ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలైతే ఇలాగ పూజ చేస్తే ఇంకా మంచిదన్నమాట. మనసుకు నచ్చిన వారు దొరుకుతారని చెప్పేసి అంటారు పెద్దవాళ్ళు. ఇదిగోండి అలంకరణ అయిపోయిన తర్వాత అయితే తులసం చెట్టు చాలా నిండుగా కనబడ్డారు కదా, ముగ్గు పిండితోటి వాటితోటి. సో నేనైతే వచ్చేసాను రెడీ అవ్వడానికి. ఈరోజైతే అమ్మాయి ఇంకా అమ్మాయి చాలా హెల్ప్ చేశారండి. అండ్ ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాను ఉసిరి దీపాలు. సో ఉసిరికాయ పై పార్ట్ ఉంటుంది కదా, కొంచెం కట్ చేసేసి దాని మీద పువ్వొత్తులు అనేది పెట్టానన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే 365 ఒత్తులు చెప్పిన 2 ప్రేమితులు అయితే రెడీ చేసుకున్నానండి దీపారాధన చేసుకుందామని. ఒకటి నా కోసం, ఇంకోటి మా వారి కోసం. అంటే ప్రత్యేకించి ఇంట్లో అందరి కోసం అయితే మనం పూజ అనేది చేసుకుంటాం కదా. సో ఇదిగోండి అన్నీ ఒక్కొక్కటిగా ఏర్పాట్లు అనేది చేసుకుంటున్నాను. ఏంటంటే నైవేద్యం పెడతాను అండ్ పువ్వులు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కదా, ఇలాగ ఏర్పాట్లు చేసుకునేసరికి దాదాపుగా 7 గంటలు అయిపోయిందండి. ఇంకా ఉసిరి కొమ్మ కూడా తీసుకొచ్చి పాతేస్తాను. ఇదిగోండి తులసమ్మ తలక అంటే ఫేస్ అనమాట. ఇది మా అత్తయ్య గారు నాకైతే ఇచ్చారు అండి. నేను పెళ్ళైన దగ్గర నుంచి పూజ అనేది అంటే ఈరోజు పూజ అనేది ఇలాగ చేసుకుంటాను. సో ఇదిగోండి మట్టి ప్రేమతల దీపారాధన చేయాలనిపించింది, అలాగే కుందుల్లో దీపారాధన చేయాలనిపించింది. అలాగా వీధంతా కూడాను గుమ్మమంతా కూడాను దీపాలతోటి కలకళలాడిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. సో కట్ చేస్తే ఇదిగోండి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నైవేద్యం విషయానికి వస్తేనండి, ఈరోజు అంటే ఎప్పుడూను ద్వాదశి రోజు నేనైతే అటుకులతోటి పులిహోర చేస్తాను అండ్ పాలు అటుకులు కూడా చేస్తానన్నమాట. ఆ రెండును చేశాను, దాంతోపాటు కొంచెం చలిమిడి అలాగే వడపప్పు అండ్ పళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యం అయితే నేను పెట్టానన్నమాట ఈరోజు. ఇంకా చెప్పడానికి వెళ్తే ఈ రోజంతా కూడాను డివోషనల్గా వెళ్ళిందండి. మార్నింగ్ అయితే కార్తీక పురాణం విన్నాను, ఆ తర్వాత ఇదిగోండి బృంద చరిత్ర, తులసమ్మ తల్లి చరిత్ర, అలాగే సుధాముడు, అసలు తులసమ్మ తల్లి స్టోరీ ఏంటి ఇవన్నీ కూడాను మనకి గూగుల్లో బోల్డ్ అని వచ్చాయన్నమాట, అవన్నీ తెలుసుకున్నాను. మీకు ఒకళ్ళు వీలైతే తులసమ్మ తల్లి చరిత్ర చదవండి, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ పూజ చేసే ముందర చదివామంటే మనం ఇది ఎందుకు చేస్తున్నావేంటి అవన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. సో ఇదిగోండి చామంతి పువ్వులతో అయితే అలంకరణ చేసేస్తాను అండ్ ఉసిరి దీపాలు అండ్ 365 ఒత్తులు పెట్టిన దీపం అయితే కాసేపు అయ్యాక నేనైతే వెలిగించాను అనమాట. ఎందుకంటే అవి వేరం కొండెక్కిపోతాయి అండ్ కొంచెం ఎక్కువ మంటలాగా వస్తాయి చూడండి, అదైతే చూసుకొని మనం పెట్టుకోవాలి. ఒకటి మన బట్టలకి, ఇంకోటి చుట్టుపక్కల ఏమైనా పరిసరాలు చూసుకొని మనం కొంచెం ప్లేస్ ఇచ్చేసి పెట్టాలన్నమాట. సో ధూపం సమర్పించాను అండ్ ఆ తర్వాత నేను చదువుకున్నాను స్వామివారి అష్టోత్తరం ఒకటి, ఇంకా తులసమ్మ తల్లి అష్టోత్తరం కూడా చదువుకున్నాను అనమాట. ఇలాగ వెన్నెల కాంతుల్లోని ఇలాగ మనం ఆరు బయట పూజ చేసుకుంటే ఒకలాంటి పాజిటివిటీ అయితే అనిపిస్తుందండి. సో ఇదిగోండి ట్యాబ్లో అయితే నేను అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నాను అనమాట. బుక్ ఉన్నదండి, అందులో తులసమ్మ అష్టోత్తరం లేదు. సో రెండును ఒకే చోట దొరికిపోతాయని చెప్పేసి ఇదిగోండి ట్యాబ్లో అయితే చదువుకుంటున్నాను అనమాట. ఓం శ్రీకరాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం హే నమః, ఓం దత్తాత్రేయాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం దధివాహనాయ నమః, ఓం ధన్వంతరియే నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం బృందావనాయ నమః,
ఓం జ్ఞానదాత్రీ నమః, ఓం జ్ఞానమద్యే నమః, ఓం నిర్మలాయ నమః, ఓం సర్వపూజితాయ నమః, ఓం సత్యే నమః, ఓం పతివ్రతాయ నమః, ఓం బృందాయ నమః. సో ఇదిగోండి, చక్కగా అష్టోత్తరం చదువుకోవడం కూడా అయిపోయిందనమాట. మనకి వచ్చిన భాషలో మనం చక్కగా చదువుకోవచ్చండి. లేదు అంటే సరిగ్గా పలకట్లేదు, చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయండి. స్టార్టింగ్లో అవుతూ ఉంటే అలా చదివితే అలవాటు అయిపోద్ది. అలా కాకపోయినా కూడా చక్కగా మనం అష్టోత్తరం ప్లే చేసుకున్నా కూడాను బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతూ ఉంటుంది, మనం అలా పూజ అనేది చేసుకోవచ్చు. సో చదువుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. అసలు యాక్చువల్గా ఒక్కొక్క నామం చదువుతూ మనం అలాగ కుంకుమ పూజ అనేది చేసుకోవాలన్నమాట. అసలు చెప్పడానికి వెళితే ఈ నెలంతా కూడా చాలా మంచిదండి. నిత్య దీపారాధన చేసుకున్నా, తులసం దగ్గర దీపారాధన చేసుకున్నా కూడాను, రెగ్యులర్గా మనం చేస్తున్నా, కానీ కొన్ని స్పెషల్ నెలలు ఉంటాయి చూడండి. ఇప్పుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క పూజకి స్పెషాలిటీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి మార్గశిర మాసం వస్తుంది, లక్ష్మీదేవి పూజలు ఎలా స్పెషలో అలాగండి. సో ఈ నెలంతా కూడా చాలా మంచిది. నేనైతే రెండు పూట్ల తులసం దగ్గర అయితే దీపారాధన చేసుకుంటానన్నమాట. మార్నింగ్ అయితే కొంచెం చీకటి ఉన్నప్పుడు చేసుకోవడానికి ఇష్టపడతానండి. సో బ్రహ్మముహూర్తంలో చెప్పడానికి వెళ్తే అండ్ ఈవినింగ్ కూడాను దీపారాధన అయితే చేసుకుంటాను. సో ఇదిగోండి, పూజ అనేది అయిపోయింది అండ్ హారతి కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే ప్రదక్షిణాలు. నార్మల్గా మనం ఇంట్లో ఏ ప్రాసెస్లో మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము అదే ప్రాసెస్లో ఇక్కడైతే చేశానండి. చిన్న చిట్కా మిస్టేక్ అనేది అవుతూ ఉంటుంది, నా పూజలో కూడా అయి ఉంటుంది. అలా కాకుండా అంత పాజిటివ్గా అనుకొని మనం పూజ అనేది చేసుకోవాలండి. లాస్ట్లో ఇదిగోండి, అమ్మతో కూడా చక్కగా దండం అయితే పెట్టుకున్నానమాట. ఇదిగోండి మొత్తం అలంకరణ ఎలాగుంది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసారా, నచ్చిందా? ఎక్కువ నేను వాగకుండా చిన్న మ్యూజిక్ కూడా యాడ్ చేస్తానన్నమాట. సో చిన్న కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బై.